ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూశాను చెన్నైలో. మేము ఏదైతే వనీర్ నుంచి నేను అనుకుంటున్నానో దాదాపు 99.99% భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సర్వే కంపెనీలు చెప్పడం జరిగింది. సో ఒక్క సర్వే, అది కంపెనీ అంటారో లేకపోతే అతనే చెప్పాడు నేను ఏ పార్టీకి సంబంధం లేదని, మీ అందరికీ తెలుసు. అతని కోసమే ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయబడుతుంది. అతని పేరే లగ్గడపాటి రాజగోపాల్, ఎక్స్ ఎంపీ, ఎవరు విజయవాడ. సో లగ్గడపాటి రాజగోపాల్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. దేశం మొత్తం సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాయని నేషనల్ సర్వే కంపెనీలు, స్టేట్లో ఉన్నటువంటి అన్ని సర్వే కంపెనీలు చాలా క్లారిటీగా, నిష్పక్షపాతంగా ఒక్కొక్క కంపెనీ 2000 మంది టెక్నీషియన్స్ని పెట్టుకొని 2 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ శ్రమించి వాళ్లల్లో వాళ్ళకి మేము చెప్పింది అక్యురేట్గా ఉండాలి అన్న కాంపిటీషన్లో 2-3 స్థానాలు అటు ఇటుగా పోటీ పడుతూ ఆ కంపెనీలకి ఒక రిపిటేషను, ఒక వాల్యూ ఉంది. వాటిలోనే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్ఆ డబ్ల్యూఏఆర్ఏ ఆర్ఆ మస్తాన్ గారు, ఆయన చిలకలూరుపేట వాస్తవ్యులు. ఆ కంపెనీ ఒక కుర్రోడు చదువుకొని దాని గురించి రీసెర్చ్ చేసి ఇండియాలో ఉన్నటువంటి చాలా పొలిటికల్ పార్టీస్కి కూడా అతను నిష్పక్షపాతంగా చెప్తాడు. లాస్ట్ టైం కూడా మన ఇక్కడ 2018లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఇన్ని సీట్లు వస్తాయని మొట్టమొదటిగా ఎక్స్పెక్ట్ చేసి చెప్పింది కూడా ఆర్ఆ మస్తాన్ గారే. అట్లాంటి రాత్రింబగళ్ళు కృషి చేసే కంపెనీలు అన్నింటినీ మీరు పక్కన పెట్టి ఎవరో కంపెనీ 100 కాన్స్టిట్యూషన్సే మేము రీసెర్చ్ చేశాము, దీన్ని బట్టి అనాలిసిస్ మిక్స్ చేసుకొని ఏదో చెప్తున్నాము అన్న మీ సోది వినటానికి, మీ సోది చెప్పటానికి ఇంతకు ముందులాగా మీ పర్టిక్యులరుగా మీ, మళ్ళీ చెప్తున్నాను పర్టిక్యులర్గా మీ ఎల్లో మీడియాకి ఆల్రెడీ రివర్స్ గేర్ స్టార్ట్ అయినన్న విషయం నీకు తెలుసు. ఇక ఆపై ఫ్యాబ్రికేటెడ్ న్యూస్కి స్వస్తి పలుకో. 2018లో చూసాము, బీజేపీ ఇక్కడ మహారాష్ట్ర ఎలక్షన్లో చూసాము, నీది ఒక దుబాంకౌర్ సర్వే కంపెనీ, నువ్వు చెప్పేవి ఏవీ జరగవు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుతమైనటువంటి మినిమం 110 మ్యాక్సిమం 140 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు వైఎస్ఆర్సీపీ. సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి చక్కటి, దీంతో నరేంద్ర మోడీ గారు దేశానికి మరొకసారి ప్రధానమంత్రిగా పట్టాభిషేకం కడుతున్నారు అని నేను ఇప్పుడు ఎంతసేపు చెప్పాను, 1 మినిట్లో చెప్పా. నువ్వు ఎంతసేపు చెప్తావు? అక్కడ ఈక్వేషన్ అండి, అక్కడండి ఆ ఫ్లైఓవర్స్ అండి, అక్కడండి అదేదో కట్టాలండి, వీళ్ళందరికీ నమ్మకం అండి, ఇతను చేస్తాడని నమ్మకం కొందండి, చేసేవాడు ఇది చేస్తాడు నమ్మ. ఏంటి నీ సోది, ఏంటి సోది చెప్తావేంటి? సర్వేలో మొత్తం చదివా, గంటలు గంటలు వినడానికి ఎవరికి ఇక్కడ టైం లేదు. నీ సర్వే ఒక దుబాంకోరు సర్వే. భారతదేశం మొత్తం నవ్వుతున్నారు నిన్ను చూసి. ఆ సంగతి నీకు నీ పక్కనోడు చెప్పట్లేదేమో. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి పాదాల కింద కూర్చొని అనౌన్స్ చేస్తావు తప్పుడుగా, నాకే కులం లేదు, నాకే పార్టీ లేదు, నాకు నేను ఏ పార్టీకి సంబంధించు కాదు అని చెప్తే నమ్మడానికి ఇది 10 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ కాదు, గుర్తుపెట్టుకో. ప్రపంచం మొత్తం నాకంటే తెలివి కళ్ళళ్ళు, నాకంటే సుప్రీంగా ఉండే యంగ్స్టర్స్ వచ్చేసారు, మీకు షట్టర్ క్లోజ్ చేశారు, తాళాలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు కరెక్ట్గా నువ్వే చూసుకో నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకో. బయటకు వస్తే ప్రజలు రియాక్షన్తో ఉన్నారు, అందుకని ముందుగా ఇండికేట్ చేస్తున్నాను. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి సెక్యూరిటీ పెట్టుకొని చక్కగా ఎక్కడన్నా దాక్కో మిస్టర్ లగ్గడపాటి రాజగోపాల్. జాగ్రత్త, సర్వేలు చదివేటప్పుడు ఇది మేము సైంటిఫిక్గా చెప్తున్నాము, ఇది మేము తొంగిచూసి చెప్పింది కాదు, మీరేమనుకోవద్దు. ఏదో పెద్ద ఇంటెలిజెంట్గా ఫస్ట్ నువ్వు చేయాల్సిన సర్వే ఎక్కడో నేను చెప్తాను. ఎక్కడో తెలుసా? నువ్వు చేయాల్సిన సర్వే నీ కుటుంబంలో. సినిమాలు తీయటం మీ తమ్ముడికి నేర్పించో. పాయింట్ నెంబర్ 1, వ్యాపారం చేయటం. బ్యాంకుల్లో మధ్యతరగతి వాడు తన చెల్లిళ్ళకో, తన బిడ్డలకో, పెళ్ళిళ్ళకో, చదువులకో డబ్బులు అవసరమని డిపాజిట్ చేస్తే
కొన్ని దుబాంకూర్ బ్యాంకులు మీకు లోన్లు ఇస్తే మొత్తం సర్వనాశనం చేసి ఆ డబ్బులు వాడుకొని ఎగ్గొడటానికి ప్లాన్ వేసి స్కెచ్ చేసి దేశాన్ని సర్వనాశనం చేస్తున్న నీ కుటుంబంలోను సర్వే చేసుకో ఫస్ట్. ఎట్లా ఆ డబ్బులు కట్టాలి అనేది నరేంద్ర మోడీ గారు మళ్ళీ చెప్తున్నాను, మీరు మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారయ్యా, ఇట్లాంటి బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళందరికీ ఫస్ట్ పాస్పోర్ట్ చీ చేయండి, హౌస్ అరెస్ట్లు పెట్టండి, డబ్బులు కట్టించండి, వీళ్ళని బయట తిప్పమాకండి అయ్యా. వీళ్ళని కొంగు కాసే పార్టీలు, వీళ్ళని దాచిపెట్టే పార్టీలు, వీళ్ళని బీగాలేసి లోపల అండర్గ్రౌండ్లో భూస్థాపితం చేసే పార్టీలని వెనకాల పెట్టుకొని నడుస్తుంటారు. వాడు ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరిని క్షమించొద్దు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కడు దాచిపెట్టుకున్న డబ్బుల్ని ఇట్లాంటి హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే చిట్రస్ అంతా, ఈ చిట్రస్ అందరూ కూడా బిలాంగ్స్ టు ఏ పార్టీయో మీకు తెలుసు రాజగోపాల్ గారు, అందరూ కలిసి కూడగట్టుకొని అర్థమైందా 23వ తారీఖు వెయిట్ చేయండి. 1 మంత్లో మీరందరూ లోపలికి వెళ్ళిపోవడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో అన్ని జైల్స్ క్లియర్ చేయాలి. ఒక రేపు ఒక ఎక్కడైనా జరిగితే ఒక కుటుంబం బాధపడుద్ది, కానీ ఇట్లాంటి దగులు బాజీల వల్ల మాత్రం రాష్ట్రం యొక్క ఖజానా దేశ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయే వాళ్ళని కొత్త చట్టాలు తీసుకొచ్చి బ్యాంకుల్లో ఐపీ పెట్టిన ప్రతి ఒక్కడికి పాస్పోర్ట్లు చీజ్ చేసి నాన్ బెయిల్ బిల్ కింద అరెస్ట్ చేస్తే తప్ప ఇట్లాంటి వాళ్ళు పబ్లిక్లోకి వచ్చి ఎట్లా మాట్లాడి బుద్ధి వేస్తాయా మీకు? సిగ్గుండదా? పక్కన ఎవడన్నా 100 రూపాయలు కాగితం అప్పు ఇవ్వాలంటేనే మనం వెళ్ళి అయ్యా కొంచెం కుటుంబ కష్టాల్లో ఉన్నాము, వచ్చే నెల ఇస్తాము, వచ్చే వారం ఇస్తామని చెప్తామే, 1000 కోట్ల రూపాయలు మోసం జరిగిందన్నా మనం సర్వే పెట్టుకుందాం, ఎట్లా నేను ప్రజా దీంట్లో ఉన్నానే అని చెప్పి మీ కుటుంబానికి చెప్పుకో. నువ్వు ఫస్ట్ నీ సర్వే నువ్వు చేసుకో. అర్థమైందా? నీ దుబాంకూర్ సర్వేలు ఇక్కడ పనికిరావు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకొక అడ్వాన్స్గా ఇంకొక చమత్కారంగా చెప్పనా ఇంకోటి నీకు, మిస్టర్ రాజగోపాల్ నువ్వు కష్టపడు మాకు, 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, వైఎస్ఆర్ సిపిఏ గెలుస్తుంది, ఇప్పటికంటే ఎక్కువ సీట్లు వస్తాయి. ఇప్పుడు ఒక 120 వచ్చినానుకో, 130 వస్తాయి అప్పుడు, ముందుగా చెబుతున్నా సర్వే, నీ టైం వేస్ట్ చేసుకో మాకు. ఇంకా ఎంత ఫాస్ట్గా చెప్పాను నేను అది, ఓకే ఉంటాను, గుడ్ బై మిస్టర్ లగడపాటి రాజగోపాల్, ఓకే చక్కగా నీ కుటుంబాన్ని సర్వే చేసుకో, పేద ప్రజలకు ఎగ్గొట్టిన నీ కుటుంబం డబ్బులు ఎట్లా రిటర్న్ తీరవాలో దాన్ని ప్లాన్ చేసుకో.